వీళ్ళంతా నాకు బాగా చాలా ఏళ్ళ నుంచి ఆత్మీయులైన వ్యక్తులు. తర్వాత శ్రీనాథ్ గారికి నేను బాగా తెలుసన్నారు, నాకు మర్చిపోయాను, చాలా కాలమైంది. తర్వాత కూర్చొని మాట్లాడాలి శ్రీనాథ్ గారికి నాకు ఉన్నటువంటి ఏంటి, ఎందుకంటే నాకు కొంచెం కాదు, నాకు గుర్తుండవు చాలా కాలం, ఒక రెండు మూడు ఏళ్ళ క్రితం తర్వాత గుర్తుండవు. సో మనం మాట్లాడుకుందాం. అండ్ హీనా అండ్ రైటర్, హీరోయిన్ ఈ సినిమాకి ఫీమేల్ లీడ్. సో ముఖ్యంగా ఇక్కడ అభి గురించి నేను వచ్చాను, ఎందుకంటే అభి నేను ద జబర్దస్త్ 2013లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 13లోనో 14లోనో ఎంటర్ అయ్యాడు. హైలీ డిసిప్లైన్డ్ అండ్ ఎటువంటి ఇది లేకుండా ఒక కేవలం గోల్ ఓరియంటెడ్గా పనిచేసే వ్యక్తి మా అభి. అంటే చాలా మంచి కల్చర్ ఉన్న వ్యక్తి. తర్వాత అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఏ రోజు జిమ్ మాత్రం వదలడు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటాడు. వెరీ గుడ్ అండ్ మంచి ఆర్టిస్టు, అన్నిటికంటే మించి మంచి యాంకరు. తర్వాత మేము అదృశ్యప్పటి నుంచి నాకు పరిచయం ఉంది యాక్చువల్గా అభి. తర్వాత జబర్దస్త్లో ఎంటర్ అయ్యడం లేట్ అయింది. సో యాంకర్గా అభి యాంకర్గా మేము ఛాంపియన్స్ అని ఒక షో చేసాం తమిళ్లో, తెలుగు తమిళ్లో జమినీకి. తర్వాత అదృశ్య అనే షో చేసాం, తర్వాత జబర్దస్త్. సో చాలా లాంగ్ పరిచయం అనమాట 2012 నుంచి. అయితే అభి ఈశ్వర్తో ఎంటర్ అయ్యాడు ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ తోటి. బట్ అంటే నేను ఒక హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అని అతను తాపత్రయం చూస్తుంటే, ఎంతోమంది అతన్ని డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు, అది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎప్పుడు ఏది డిసప్పాయింట్ అవ్వకుండా ఈరోజు దాకా ఇక్కడ దాకా వచ్చే రావటం అనేది నిజంగా కేవలం అభి యొక్క పట్టు వదలని విక్రమార్కుడు టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషను. ఎందుకంటే పర్సీవరెన్స్ అంటారు, ఎట్లయినా సరే సాధించాలి సాధించాలని. యాక్చువల్గా ఇది పాయింట్ బ్లాంక్ తీసినప్పుడు చాలా కాలం నుంచి ఏదన్నా చేయాలండి అని అనుకున్నప్పుడు చాలా మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వాళ్ళతో చూపించినా కూడా తను ముందుకు వెళ్ళలేకపోయాడు. సో అతని అదృష్టం ఏంటో, అతను చక్కగా యుఎస్ అమెజాన్ దీంట్లో రిలీజ్ అయ్యి నాకు వెరీ హ్యాపీగా ఉంది. ఎందుకంటే అక్కడ మంచి రేటింగ్స్ రావటం అనేది. సో ఇప్పటికైనా మన వాళ్ళు ఈ సినిమాను గుర్తించాలి. అదే కాకుండా ఇవాళ ఎంటర్టైన్మెంట్కి అర్థం మారిపోయింది. కేవలం సినిమాల్లో చేస్తేనే కాదు, సినిమా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ వరల్డ్. టీవీస్ వచ్చినాయి, ఓటీటీస్ వచ్చినాయి, యూట్యూబ్ ఉంది, ఇంకా సో మెనీ మీడియమ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం ఏమాత్రం తక్కువ కాదు సినిమాలకి, ఎందుకంటే సినిమాల కంటే మించిన బడ్జెట్స్లో ఉన్నాయి. సో అభి లాంటి ఔత్సాహిక హీరోలు ఎవరైనా సరే చేయాలనడానికి మంచి ఈజీగా జరిగేటువంటి, అంటే కొద్ది కష్టపడితే ఈజీగా యాక్ట్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి మీడియం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్. సో అభి నేను చూస్తే కొన్నిసార్లు నాకు కొంతమంది తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ చూశాను. అండ్ మామూలుగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ అంటే చాలా హైట్ ఉండి బీభత్సమైన పర్సనాలిటీ ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ మన సినిమాలు ఎలా చూపిస్తారు. బట్ అభి స్టేచర్ హైట్ ఉండే ఒక 4-5 పవర్ఫుల్ ఆఫీసర్స్ నాకు పరిచయం ఈ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేయండి, వాళ్ళు మామూలుగా టఫ్ పీపుల్ కాదు, అంత గట్టి ఆఫీసర్స్ అనమాట వాళ్ళు. సో అభిని చూసినప్పుడు నాకు ఆళ్ళు గుర్తొచ్చారు. అభి ఆ ఫిట్గా ఫిట్నెస్ పెంచుకొని ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు చేశాడు. నేను కొంతవరకు సమ్ పార్ట్స్ ఆఫ్ చూడగలిగాను, పూర్తిగా నాకు చూపించలే ఇంకా అవి. సో నాకు హ్యాపీ ఏంటంటే అభి ఇది ఒక ఫస్ట్ స్టెప్ కింద మేమందరం భావిస్తున్నాం. ఖచ్చితంగా దీని తర్వాత అభిని స్లోగా సినిమా ఇండస్ట్రీయా ఓటీటీలో ఉన్న దేంట్లోనే సరే అభి మాత్రం 100% సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అభి మంచి వ్యక్తి, ఫస్ట్ పాయింట్ మంచి మనసున్న వ్యక్తి. నాకు చాలా అభి అంటే చాలా ప్రేమ, ఎందుకంటే ఈజ్ లైక్ మై సన్. నిజంగా చెప్పాలంటే అభికి నేనేమి చేయలేదు, అతనికి ఏదన్నా షేర్ చేసుకోవడం తప్ప
నిజంగా చేయగలిగా. యాక్చువల్గా అభిలో మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడు నాకు తెలుసు, ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్ ఉన్నాడు అభిలో. సో నాకు తెలిసి భవిష్యత్తులో అభి తన వీటిని తన వెబ్ సిరీస్ సినిమాలు డైరెక్ట్ చేసుకోగలిగేటువంటి సత్తా ఉన్న కుర్రాడు, చాలా బాగా తీస్తాడు కూడా. సో అభి నువ్వు ఇంకా మంచి విజయం సాధించాలి, బాగా సక్సెస్ అవ్వాలి. అంటే కేవలం ఒక జబర్దస్త్ కామెడియన్గాను లేకపోతే ఒక యాంకర్గాను మిగలకుండా ఇంకా పైకి వెళ్ళాలన్న నీ పట్టుదల నిజంగా మీ అందరం అభినందిస్తున్నాం. నువ్వు 100% సక్సెస్ అవుతావు. మా అందరి విషెస్, మా అందరి విష్యువల్ థింకింగ్ నీ మీద ఉంది. ఆల్ ది బెస్ట్ అభి.